అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఫార్మా కంపెనీలో నిన్న అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని కేజీహెచ్ నుంచి ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది గాయపడిన వారిని నేడు ప్రతిపక్ష నేతలు పరామర్శించనున్నారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ నిన్న ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది వెత్తున మంటలైతే భారీగా ఎగిసిపడ్డాయి సుమారు ఆరు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు అయితే ఇవాళ వారిని కేజీహెచ్ నుంచి ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ఈరోజు నేరుగా హాస్పిటల్కి వెళ్లి ప్రతిపక్ష నేతలు క్షతగాత్రులను పరామర్శించనున్నారు అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఈ కమిటీ పరిశీలించనుంది నిన్న జరిగిన ప్రమాదంలో కూడా అక్కడ బాధితులంతా ఫార్మా కంపెనీ ఎదుట చేరుకుని తమకు న్యాయం చేయాలి నష్టపరిహారం చెల్లించాలంటూ వారంతా డిమాండ్ చేసిన పరిస్థితి మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ జార్జ్ జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీలో ఎంతమంది ఇందులో ఉండబోతున్నారు అలాగే ప్రస్తుతం క్షేతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది వైద్యులు ఏమంటున్నారు ఫార్మా కమిటీలో నిన్న జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి తరచూ ఈ రియాక్టర్లకు పేలడానికి గల కారణాలు ఏంటి ఇంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడానికి ఎటువంటి అక్కడ కెమికల్స్ ఉన్నాయనే దాని మీద కూడా విచారించారు మరికొద్దిసేపట్లో వాళ్ళంతా కూడా ఆ కంపెనీకి చేరుకొని దీని మీద విచారించనున్నారు ముఖ్యంగా ఈ కమిటీలో చూసుకున్నట్లయితే కనుక ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అధికారులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులతో పాటు కెమికల్స్ సంబంధించితో కూడిన నిపుణులు బృందం అలాగే జాయింట్ కలెక్టర్స్ అయితే కూడా ఈ కమిటీలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి గల దాని మీద అధ్యయనం చేయనున్నారు మరొక వైపు నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన ఏడుగురులో ఇద్దరు మృతి చెందారు అలాగే నలుగురు చికిత్స పొందుతున్నారు నలుగురులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అలాగే ముగ్గురు పరిస్థితి కూడా దాదాపుగా విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే వారందరినీ కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ మెరుగైన వైద్యం కోసం ఇండస్ హాస్పిటల్ తరలించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావుతో పాటు బండార సత్యనారాయణ కూడా అక్కడికి వెళ్లి పరామర్శించారు వారు వైద్యులతో కూడా మాట్లాడినప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది వీళ్ళ పరిస్థితి దాదాపుగా రికవరీ శాతం అనేది చాలా తక్కువగా ఉంది దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా వీళ్ళు శరీరం మీద కాలిపోయిందంటూ కూడా చెప్తూ ఉన్నారు అంటే పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరగడం వల్లే ఈ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు అలాగే మృతుల కుటుంబానికి సైతం చూసుకుంటారు కనుక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఇక్కడ ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో బండార సత్యనారాయణ గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు కారణం సేఫ్టీ ఆడిట్ అనేవి నిర్వహించకపోవడమే గతంలో మేము ఈ దీనికి సంబంధించి కొన్ని కమిటీలకు సూచనలు ఇచ్చాము ఆ కమిటీలకు సంబంధించిన రిపోర్ట్లు నివేదిక ఏమైంది దాని అమలుకు సంబంధించి ఎటువంటి ఏమైనా అమలు చేశారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు కూడా బయటకు పెట్టలేదు ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ ఏదైతే కంపెనీలో ఆడిట్ నిర్వహించాలి సేఫ్టీకి సంబంధించిన ఆడిట్ ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదో దీని మీద ఒక కమిటీ విచారణ చేశారు కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత అసలు ఈ ప్రమాదం కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంది మరొక వైపు గాయపడిన వారికి సైతం కూడా ఎక్స్ప్రేషే ప్రకటించడంతో పాటు తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కూడా నిన్న కంపెనీ ఎదురుగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది ఎందుకంటే గాయపడిన వారికి కుటుంబాలకు ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కంపెనీ ఎదుట డిమాండ్ చేశారు మరొక వైపు ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతే ఈ పెద్ద ఎత్తున కెమికల్స్ తో కూడిన రియాక్టర్స్ పేలినప్పుడు ఆ ప్రమాదాలు జరిగినప్పుడు దాంట్లో అప్పుడు వెలువడే ఏదైతే ఫాగ్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాలకు సైతం కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ పొగ వచ్చినప్పుడు కూడా శ్వాసకోశ ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఊపిరాడట్లేదని చెప్తున్నారు అంతేకాకుండా చర్మం మీద దద్దుర్లు వస్తూ ఉన్నాయి విపరీతంగా దురదలు ఎక్కువగా వస్తున్నారు ఉన్నాయి ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సి ఉంటుంది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం కూడా దీని మీద దృష్టి సారించాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు లేదంటే మా గ్రామాలను ఇక్కడి నుంచైనా తరలించండి ఎందుకంటే మేము ఈ కంపెనీ చుట్టూ కూడా అంటే ఒక బాంబుల చుట్టూ మేము ఉన్నట్టుంది ఎప్పుడేం పేలుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొందంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం మీద ఇప్పటికే ఐదుగురు బృందంతో కూడిన కమిటీ విచారణ చేయబోతుంది ఆ కంపెనీకి వెళ్లి అసలు ఈ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అనేదాన్ని మీద కూడా లోతైన విచారణ అయితే చేయనున్నారు మరొక వైపు చికిత్స పొందుతున్న చూసుకుంటే నూకినాయుడు అనే వ్యక్తికి చూసుకుంటే తొంభై శాతం వరకు కూడా గాయాలు పాలారు అతను కూడా బ్రతికే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు మరొక ముగ్గురు పరిస్థితి కూడా విషమంగానే ఉంది వారిని కూడా ప్రస్తుతానికి ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వీరందరి పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగానే ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా వీళ్ళని ఆదుకునేందుకు వీళ్ళ కుటుంబాలకు ఒక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు లక్షలతో పాటు కంపెనీ తరఫున యాభై లక్షలు ఇవ్వాలి అంతేకాకుండా ఇన్సూరెన్స్ కింద ఒక ఇరవై లక్షలు మొత్తం కోటి రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించాలని అయితే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్ జార్జ్ అంటే రియాక్టర్ పెరటంతోనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందని అయితే ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఆ ఫార్మా కంపెనీలో కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా అంటే అందులో పనిచేసే వాళ్ళు కావచ్చు పోలీసుల ప్రాథమిక నివేదిక ఏంటి అసలు అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ కేవలం రియాక్టర్లు అనేవి కాదు ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కెమికల్స్తో కూడిన డ్రమ్స్ కూడా అత్యధికంగా ఉంటాయి అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆ రియాక్టర్లు అమర్చే ప్రాంతాలతో సైతం కూడా అన్నీ కూడా ఆ మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఆ రియాక్టర్లో పేలినప్పుడు సైతం కూడా ఆ కింద ఏదైతే ఈ కెమికల్స్ ఏదైతే మండే స్వభావం ఉన్న కెమికల్స్ సైతం కూడా కింద ఉండడం ఈ డ్రమ్స్ ఉండడం అలాగే అక్కడే వెహికల్స్ సైతం కూడా ఉండడంతో ఈ ప్రమాదం పెద్ద ఎత్తున అంటే మంటలను ఆర్పలేనంత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఇటు ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి వెళ్ళలేనంత పరిస్థితి అయితే నెలకొని ఉంది ఒక అత్యాధునిత కూడిన వెహికల్ సైతం కూడా లోపలికి పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అది కూడా జరగలేదు అంటే అంత పెద్ద ఎత్తున సాల్వెంట్ అంటే మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో వాటిని వాటర్తో ఆర్పే ప్రక్రియ అయితే చేయలేము ఎందుకంటే ఫార్మాలో రియాక్టర్లు పేలినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని వాటర్తో సహజంగా సంభవించే అగ్ని ప్రమాదాలు మాదిరి వాటిని వాటర్లతో స్ప్రింక్లింగ్ చేయడం వల్ల అదే అవద్దు ఏదో ఒక ప్రత్యేకమైన ఫోమ్ ద్వారా మాత్రమే ఆ మంటల్ని అదుపు చేయాలి ఆ సమయంలో సేఫ్టీ మెజర్మెంట్ పాటించారా లేదా అనేది ఇప్పుడు విచారణ కమిటీ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ రియాక్టర్లు అమర్చే సమయంలో దానికి సంబంధించి ఒక ప్రత్యేక సూట్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రమాదాలు జరిగిన ప్రతి సమయం సారీ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీల్లో పదే పదే కార్మిక సంఘాలు కనీస సేఫ్టీ మెజర్మెంట్కి సంబంధించి వారికి కనీ ఒక దుస్తులను ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆక్సిజన్కి సంబంధించిన లను కూడా ఏర్పాటు చేయాలి తద్వారా కాస్త ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందంటూ కూడా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు అయితే ఈ ప్రమాదంలో చూసుకు వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించారా లేదా ఎంత మంది అంటే అక్కడ కెమికల్ తో కూడిన పరిశ్రమల్లో ఎంత మంది నిపుణులైన స్కిల్ కి సంబంధించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు కేవలం అంతా కూడా అంటే ఈ విజయనగరం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రాంబెల్లి అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో మాత్రమే ఉన్నారు అంటే అక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కేవలం కంపెనీ యొక్క నిర్లక్ష్యం కనబడుతుందంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలు అన్నింటి నేపథ్యంలో ఈ కమిటీ విచారణ చేస్తుంది విచారణ చేసిన తర్వాత ఈ నివేదికలో అక్కడ ఎంత మంది వరకు అంటే అక్కడ సేఫ్టీ ఆడిట్ అనేది కూడా ఆరు నెలలకు ఒకసారి జరపాలి కాబట్టి ఆ సేఫ్టీ ఆడిట్ కూడా జరిగిందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది